పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండల కేంద్రంలో జిలుగుమిల్లి పంచాయతీలో 30 లక్షల రూపాయలు అవినీతి చేపలు పట్టుబడ్డాయి. ఇద్దరు కార్యదర్శులు దొంగ బిల్లులతో 14వ ఆర్థిక సంఘం నిధులు పన్నులు వసూలు చేసి నిధులు అవినీతికి పాల్పడ్డారు. పంచాయతీ ప్రత్యేక అధికారి ఈఓఆర్డీలు కమిషనర్లకు కక్కుర్తి పడి సహకరించారని మాజీ ఉప సర్పంచ్ ఎన్వి అప్పారావు, సిపిఎం మండల కార్యదర్శి దుర్గారావు విమర్శించారు. ఈ అవినీతిపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. చేయమనంటే నిధులు లేవని అని చెప్తాం. ఇది విద్యోరంగం ఉంది, పదే పదే మనం చెప్తున్నాం. పంచాయతీలో వచ్చిన వాటి మీద కరోనా మహమ్మారి వెంటాడుతుంది, దాని మీద పారిశుద్ధ్యం లోపించిందని పదే పదే చెప్తున్నా, కానీ పారిశుద్ధ్యం చేయకపోగా పారిశుద్ధ్యం చేశామని బిల్లు పెట్టి డ్రా చేశారు. అలాగే ఇంతకుముందు పంచాయతీ సర్పంచులు ఉన్నప్పుడు కొన్ని తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేయవలసింది అట్లకి. ఆ ఏం చేయకపోగా ఈ రోజున చేసినట్టు బిల్స్ పెట్టి డ్రా చేసేసారన్నది ఆరోపణలు. దీని మీద ఉన్నతాధికారులకి మేము తీసుకెళ్తున్నాం. ఎమ్మెల్యే చర్యలు తీసుకొని ఈ నిధులను దుర్యోగం జరిగిన వెలుగు తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగినాయి. తప్పుడు బిల్స్ పేరుతోటి ఈ రోజున కరోనా పేరుతో కానీ పారిశుద్ధ్యం పేరుతోటి ఎక్కువ శాతంగా దొంగ బిల్స్ పెట్టి డ్రా చేసుకున్నారు. ఏదైతే 14 సంఘ ఆర్థిక నిధులు వచ్చినాయో ఆ ఆర్థిక సంఘ నిధులను, అలాగే ఇంతకుముందు పంచాయతీ సర్పంచులు ఉన్నప్పుడు కొన్ని తీర్మానాలు చేశారు.